అందరికీ నమస్కారం కార్తీక మాసం అంటేనే పూజల మాసం పుణ్యదాయకమైన ఈ మాసంలో శివకేశవులను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు ఎంతో పుణ్య ఫలితాలని ఇచ్చే ఈ కార్తీక మాసంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా వారి భక్తి మేరకు భగవతారాధనలో ఆరాధనలో నిమగ్నమై పూజిస్తూ ఉంటారు కొంతమంది ఇంట్లో అర్చిస్తే మరి కొంతమంది దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ పూజలు చేస్తూ ఉంటారు అయితే ఈ రకంగా భగవంతుడిని పూజించేటప్పుడు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోని పువ్వులు తెచ్చుకుని వాటితో అర్చిస్తారు అయితే ఈ కార్తీక మాసంలో ఓ మూడు రకాల పుష్ప తో కనుక భగవంతుని పూజించినట్లయితే కష్టాలు తొలగి బాధల నుండి విముక్తి లభిస్తుందని స్కంద పురాణంలో చెప్పబడింది ఇక దేవునికి ఎంతో ప్రీతికరమైన ఈ మూడు రకాల పుష్పాల గురించి వాటి వెనుకనున్నటువంటి రహస్యాలు ఏమిటి ఈ పుష్పాలతో పూజిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయాల్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక విషయానికి వస్తే కార్తీక మాసంలో మూడు రకాల పుష్పాలతో ఏ మూడు రకాల పుష్పాలలో ఏ ఒక్కటి దొరికినా కూడా చాలా మంచిది అని చెప్పి అంటున్నారు పండితులు ఈ మూడు పుష్పాలను శ్రీ మహావిష్ణువుకు సమర్పించినట్లయితే ఆ నారాయణుడి ఆశీస్సులతో పాటుగా లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ఇష్టమైన పుష్పాలలో మొట్టమొదటిది పారిజాత పుష్పం పారిజాత పుష్పాలతో అందరి దేవుళ్ళను కూడా పూజించవచ్చు పూజలకు ప్రత్యేకమైన స్థానం ఈ పారిజాత పుష్పాలకు ఉంది తెలుపు నారింజ రంగులతో ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఈ పుష్పాలతో ప్రత్యేకించి శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు పారిజాతాలని చెట్టు నుండి కోయరాదు ఇది ఆ వృక్షానికి ఉన్నటువంటి గొప్ప వరం ఈ పారిజాత వృక్షం ఎవరింట్లో అయితే ఉంటుందో ఆ ఇల్లు సిరి సంపదలతో వృద్ధి చెందుతుంది అంటారు ఈ పుష్పాల నుండి వచ్చే సువాసన ఆరోగ్యాన్ని అదేవిధంగా మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది శ్రీ మహావిష్ణువును ఈ కార్తీక మాసంలో పారిజాతాలతో కనుక మనస్ఫూర్తిగా పూజిస్తే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పక సిద్ధిస్తుంది ఇక రెండవ పుష్పం శంఖు పుష్పం ఈ శంఖు పుష్పం పూజలకు ఎంతో పవిత్రమైనది ఈ పుష్పాన్ని సంస్కృతంలో గిరికర్ణిక అంటారు ఎంతో పవిత్రంగా ఈ పూలతో పూజిస్తూ ఉంటారు ఇది శంకువ ఆకారంలో ఉంటుంది కాబట్టి ఈ పుష్పాన్ని పుష్పం అంటారు ప్రత్యేకించి కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువును శంకు పుష్పాలతో ఆరాధిస్తే పితృదోషాలు ఏమైనా ఉన్నట్లయితే అవి తొలగిపోతాయట ఇక ఈ శంకు పుష్పంతో వినాయకుణ్ణి అమ్మవారిని కుమారస్వామిని శని భగవాను కనుక పూజించినట్లయితే కష్టాలు సమస్యలలో చిక్కుకుని ఉన్న జీవితం నుండి క్రమంగా సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది ప్రత్యేకించి పూజలలో ఎంత మంచి ఫలితాలని ఈ పుష్పం ఇస్తుందో అదేవిధంగా ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది ఈ శంకు పుష్పాలు ఆకులు వేళ్లతో చేసిన పొడి జ్ఞాపకశక్తిని పెంచడంతో పాటు వయసు పెరిగే కొద్దీ వచ్చేటటువంటి అనారోగ్య సమస్యల నుండి విముక్తిని కలిగిస్తుంది ఇక శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పుష్పాలలో మూడవది పొండరీకాలు వీటినే తెల్ల కలువలు అంటారు సాధారణంగా ఎరుపు రంగులో ఉండేటటువంటి తామర పుష్పాలు లక్ష్మీదేవికి ఇష్టమైన పుష్పాలుగా భావిస్తూ వాటితో లక్ష్మీదేవిని మనం పూజిస్తూ ఉంటాము అయితే తెలుపు రంగులో ఉండేటటువంటి తామరలు శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైనవి ప్రీతికరమైనవి ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి తెల్లటి కలువలతో శ్రీ మహావిష్ణువుని కనుక పూజించినట్లయితే చేసే ప్రతి పనిలోనూ కూడా మంచి విజయం సిద్ధిస్తుందట కార్యసిద్ధి జరుగుతుందని చెప్పి పండితులు చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్